राजू 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 ఎప్పుడు వచ్చారో మామా హైదరాబాద్ నుంచి నిన్న సాయంత్రమే వచ్చిందిరా అవునా సరే మామా నువ్వు హాల్లో కూర్చోపో నేను వచ్చేస్తా ఎగ్జామ్లే రాసా మామా ఎగ్జామ్ మంచిగా రాసా ఏంట్రా ఇంత రెడీ అవుతున్నావు ఇటు వెళ్తున్నావు మామ ఫోన్ చేశాడ రమ్మని అందుకోసమే వెళ్తున్నా మామ దగ్గరకు పోనీకి ఇంత రెడీగా ఉన్నా మామ కోసం కాదురా చిన్నమామ లాంటి నా మరదల కోసం ఏంట్రా సిగ్గుపడుతున్నావు కుంపదిశ పెళ్లి చూపులా ఏంటి అలాంటిదేరా మరదలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట మామ అందుకే ఫోన్ చేశాడు అదే అయి ఉండొచ్చు సరే వెళ్ళురా అయిపోయాక డైరెక్ట్ మన క్రికెట్ గ్రౌండ్కి వచ్చే సరే వెళ్ళు మామా అక్కడ మరదలతోటి మ్యాచ్ పిక్ చేసుకొని వస్తాక ఇక్కడికి వచ్చి సిక్స్ కొడతా సరే మరి జాగ్రత్త జస్ట్ అవుట్ కాకుండా చూసుకో సరేరా పద రాజు రా మావయ్య మావయ్య రమ్మన్నారంట మామ ఆంటీ లేదా ఆంటీ బంటి వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మకి ఆపరేషన్ ఉందంటే వెళ్ళింది మరి రోజా రోజా పూజ చేయడానికి గుడికి వెళ్ళింది అవును రమ్మని ఫోన్ చేశారు అదేరా రోజా పెళ్లి గురించి మాట్లాడదామని అందుకే ఫోన్ చేసిన ఒక్క నిమిషం మామయ్య ఏమైందిరా ఏమీ లేదు చెప్పండి అదేరా మన రోజా పెళ్లి గురించి మరి మీ ఫ్రెండ్స్లో మన కులం వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా కట్నమైతేనే పర్వాలేదు మంచి సంబంధం ఉంటుంది చూడరా ఏంటి మావయ్య మా ఫ్రెండ్స్లో జాబ్ ఉన్నవాడిని మన రోజాకి నేను సంబంధం చూడాలా అవును చూడరా సరే మావయ్య సరేరా మంచి సంబంధం ఉంటే ఫోన్ చేయి సరే మామయ్య మూడు బాగాలేదురా ఏమేంద్రా డకోడైన ప్లేయర్లకు అట్లా కూర్చున్నావు మామ నాకు మరదల్ని ఇస్తాడనుకుంటే నాకే సంబంధం చూడు మరదలకని చెప్పేసి బ్రోకర్ జాబ్ ఇచ్చా ఏం చేయమంటావు నువ్వేమన్నావురా ఏముందిరా అంకుల్ ముందు కెప్టెన్ కూల్ ధోనిలా సైలెంట్గా బయటకు వచ్చేసా ఇప్పుడు ఎలా మరి ఏముందిరా ఇది ఒక పీడకళ అని చెప్పి మర్చిపోవడం అంతకుమించి ఏం చెప్పలేము సరే ఇట్లా బయటకు పోయిందా సరేరా నాకు చైన్ లో పని ఉంది మళ్ళీ కలుస్తా సరేనా Thank you.
ఏమ్రా అట్లా అంటున్నావు? ఏమ్రా ఏమైంది? కారం బా ఎక్కిందిరా కూరల. సరే పద. ఏం లేదురా. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అమ్మో పుల్లారావురా. ఏమైందిరా? వాడు మా పక్కింటి పుల్లారావురా. వాడు పుల్లారావురా? పులిని చూసినట్లు గట్లపై పడతావేందు? నీకు కూరలో కారం ఎక్కువైతే మండిని చూసావా? వాడి మాటల్లో విటకారం వింటే నాకు మండుతుంది. అంత భయపడతా ఎట్లారా? భయం కాదురా, క్రికెట్లో వైట్ బాల్ వస్తే మనం ఎలా అవాయిడ్ చేస్తామో ఇలాంటి వాళ్ళని కూడా మన లైఫ్లో అవాయిడ్ చేయాలి. కరెక్టే, టీ తాగుదాం. సరే పద. ఆగండి ఆగండి. ఏం రాజు, కానిస్టేబుల్ జాబ్ మిస్ అయిందట కదా. ఇది పోతే పోనీయండి అంకుల్, ఇంకొక ట్రై చేస్తా. ఆహా, నీకు జాబ్ వస్తుంది, నేను చూస్తా. ఏంట్రా ఇలా ఉన్నాడు? అంతేరా మామ, పక్కోడు పడిపోతుంటే పడి పడి నవ్వడం ఈ సొసైటీకి అలవాటు. సరేరా, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, నేను వెళ్తా. సరే వెళ్ళు. నువ్వు సాఫ్ట్వేర్ కంప్యూటర్ల మధ్య ఉండేవాడు, ఈ కన్నింగ్ మనుషుల మధ్య ఉండలేవు. రాజు రాజు. అన్న రండి. బాగున్నారా? బాగున్నా. నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ ఉంది, ఈ కార్ సాయికి ఇచ్చేయి. ఏ సాయికి? మొన్న జాబ్ వచ్చింది కదా, ఆ సాయికి ఇచ్చేయి. నేను కాల్ చేసి చెప్తా, నువ్వు కార్డు ఇచ్చేయి. తుద్దీనమ్మా జీవితం. ఆమెమో జాబ్ ఉన్నోడికి పెళ్లి సంబంధాలు చూడమని బ్రోకర్ జాబ్, వీడేమో వచ్చి పోస్ట్ మ్యాన్ లాగా వేరే వాడికి కార్డు ఇవ్వమని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఏం బతుకురా. అరే పోస్ట్ మ్యాన్ కూడా ఒక జాబేరా? ఏమ్రా ఎడ్డకారమ్మా. ఏమ్రా బాగా చెమటలు కాడుతున్నాయి. ఆర్మీ రిక్రూట్మెంట్ ఉంది కదరా, రన్నింగ్ పోయచ్చా? ఇంకేం మరి జాబ్ కొట్టి ఏడరా, పరిగెత్తడమే అయితే లేదు. ఈ ఒక్క జాబ్ కొట్టు, నీ లైఫ్ అయితే హిట్టు. ప్రాస బాగుందిరా. ప్రాస మీద ఉన్న ధ్యాస పర్వం మీద పెట్టు. నేను హైదరాబాద్ వెళ్తున్నా, ఆల్ ద బెస్ట్. హలో. మామా ఎక్కడున్నావురా? అరే నిన్ననే వచ్చిండ్రా. ఫోన్ చేస్తున్నా, నిన్నటి నుంచి కలుస్తలేదు ఫోన్. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా. నీకు విషయం చెప్పాలరా, నాకు ఆర్మీ జాబ్ వచ్చిందిరా మామా. అరే కంగ్రాట్స్ రా, మీ ఇంటికి వస్తాను. సరే రా. ఓయ్ పుల్లారావు పుల్లారావు, పుల్లారెడ్డి స్వీట్ తీసుకొచ్చా నీకోసమే. తీసుకో తీసుకో. వద్దు వద్దు వద్దు. తీసుకో తీసుకో. ఏ వద్దు బాబు, వద్దు 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 వద్దు. తీసుకోండి అంకుల్, నాకు జాబ్ రాకముందు గెలికి మరీ మాట్లాడేవాళ్ళు కదా. తీసుకో తీసుకో. నీ వెటకారం మాటలే జాబ్ కోటాలన్న కసిని వెయ్యింతలు చేశాయి. థ్యాంక్స్ అంకుల్. అరే కంగ్రాట్స్ మామా. థ్యాంక్స్ రా మామా, కూర్చో. హాయ్ రాజు, కంగ్రాచులేషన్స్, జాబ్ వచ్చిందట కదా. రా అన్న కూర్చో. ఏంటన్నా ఇలా వచ్చావు, మ్యారేజ్ ఉందా, ఇక ఎవరిదన్నా మళ్ళీ? లేదురా, పక్క ఊరికి వెళ్తున్నా, నిన్ను కలుద్దామని వచ్చా. అవునా, సరే. ఇంటికి రారా సండే లంచ్కి. సరే చూద్దాం అప్పటి వరకు. రారా, నువ్వు మనోడివి, తప్పకుండా రా. సరే చూద్దాం అప్పటి వరకు. చూసావారా, కోర్ణమే జాబ్ రాగానే గుడిలో దేవుళ్ళ చూస్తున్నావు. అంతేరా, షుగర్ ఉన్న దగ్గరికి చీమలు, సక్సెస్ ఉన్నోడి దగ్గరికి మనుషులు రావడం కామన్. అవునరా. సరే వెళ్ళా సరా. అల్లుడు అల్లుడు. రండి మామయ్య.
కూర్చోండి. అమ్ముందా? అమ్మ బామ్మతో బజార్కి వెళ్ళింది. మరి నాన్న ఎక్కడికి వెళ్ళిండ్రా? నాన్న ఆవులకి దాణా తీయడానికి వెళ్ళాడు. అవును, మరి జాబ్ ఎక్కడ వచ్చింది? ఢిల్లీలో వచ్చింది మామయ్య. అవునా? ఢిల్లీ వెళ్ళే ముందు పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చినా. అవునా? నేనే మీకు ఫోన్ చేద్దామనుకున్నా మామయ్య. అవునా? నాకు తెలుసు నువ్వు దేని గురించి ఫోన్ చేద్దామనుకుంటున్నావు. దేని గురించి? పెళ్లి గురించే కదా. అవును, నాకు మన చుట్టాల్లో మంచి అమ్మాయిని చూసి పెట్టండి మామయ్య, పెళ్లి చేసుకుంటా. అదేంద్రా, మన రోజా ఉంది కదా. అది మామయ్య, నాకు జాబ్ లేనప్పుడు రోజా గురించి అడగడానికి వస్తే నా చెవిలో రోజా పువ్వు పెట్టారు. అదే పువ్వు తిరిగి మీ చెవిలో పెడుతుంది. వెళ్ళండి. ఏమ్రా, ఉద్యోగం వచ్చిందని బాబు బల్బు చూపిస్తున్నావు. సరే వెళ్తా వెళ్తా. ఇది ఉద్యోగంతో వచ్చిన బల్బు కాదు మావయ్య, మీలాంటి వారి బిహేవియర్ వల్ల వచ్చిన బల్బు. ఓటంలో ఒకలా గెలుపులో ఒకలా చూసే ఏ రిలేటివ్స్ నాకు అక్కర్లేదు. వెళ్ళండి.